నిజమైన కలైన నిరాశలు ఒకటేలే అని ఒక పాట ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతల కొందరి పరిస్థితి అలాగే ఉంది. వారిలో ఆ ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి ఎమ్మెల్సీ అయిన నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను విమర్శలను గమనిస్తే ఆ విషయం సుబోధకమవుతుంది. లోకేష్ 2014-19 టర్మ్ లో ఏపీలో అత్యంత శక్తివంతుడి కింద లెక్క. తండ్రి చంద్రబాబు అధికారాన్ని పూర్తిగా వాడుకున్న వ్యక్తి. అంతేకాదు, తాను ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా తర్వాత కాలంలో కుటుంబ సభ్యుల ద్వారా తండ్రిపై ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్సీ అవడమే కాకుండా ఆ వెంటనే మంత్రి కూడా అవ్వగలిగారని అంటారు. రాజకీయాలలో ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ పెద్ద అధికారాన్ని అనుభవించిన తర్వాత అది పోతే ఎంత బాధగా ఉంటుందో లోకేష్ ని చూస్తే అర్థమవుతుంది. అధికారం ఉన్నప్పుడు కొద్దిగా బొద్దిగా ఉన్నా నీటిగా కనిపించేవారు. మరి ఇప్పుడు స్టైల్ మారారో లేక మరే కారణమో తెలియదు, కానీ ఆయన గడ్డం పెంచుతున్నారు. కొందరికి గడ్డం బాగానే ఒప్పుతుంది. చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు గడ్డంతో కనిపించేవారు కాదు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆయన గడ్డం పెంచడం చేశారు. అది కూడా నీట్ గానే కనిపిస్తూ ఉంటుంది. బహుశా లోకేష్ ని గడ్డంతో చూడడానికి మనమంతా అలవాటు పడతామేమో తెలియదు. అయినా అది ఆయన వ్యక్తిగతం కాబట్టి తప్పు పట్టలేం. కాకపోతే ఆ రకంగా కనిపించడం వల్ల ఎక్కువగా నిరాశలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదో కోల్పోయిన వారికి మళ్లే ఆయన ఉంటున్నారు. నిజానికి ఆయన పోగొట్టుకున్నది పెద్దగా లేదనే చెప్పాలి. ఆ మాటకు వస్తే ఆయన తండ్రి చంద్రబాబు నాయుడే ఎక్కువ నష్టపోయారని అనుకోవాలి. ఎందుకంటే ఆయనకు వయసు పైబడుతున్న తరుణంలో ఓటమికి గురి అయ్యారు. తక్షణ భవిష్యత్తులో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం లేదు. ఒకవేళ ఆ అవకాశం వస్తే లోకేష్ కు ఆ పదవి ఇవ్వాలని ఒత్తిడి రావచ్చు. వీరిద్దరి మధ్య సమస్య ఎలా ఉన్నా ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ ప్రజలలో బలంగా తన ప్రభావాన్ని చూపుతున్నారు. కనుక తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో ఆయన గెలుస్తుంది నమ్మకం కనపడడం లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు కోల్పోయిందే ఎక్కువని వేరే చెప్పనవసరం లేదు. లోకేష్ యువకుడు, రాజకీయంగా ఎంతో ఎదగడానికి అవకాశం ఉన్న వ్యక్తి. కానీ అతను కూడా తన తండ్రి బాటలో నడుస్తూ రాజకీయంగా దెబ్బతింటున్నారేమోనని అనిపిస్తుంది. వెనుకడికి ఏదో సామెత ఉంది. తన తండ్రిని మెరుగు అనిపించేలా కొడుకు ప్రవర్తిస్తున్నాడని ఒక సామెత అర్థం. ఇప్పుడు సరిగ్గా లోకేష్ అలానే చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ఈ మధ్య కర్నూలు జిల్లాలో జరిగిన ఇద్దరి హత్య ఘటనకు సంబంధించి ఆయన అక్కడకు వెళ్లారు. తప్పు లేదు, వారిద్దరూ తెలుగుదేశం సానుభూతి పరులు అవడం వల్ల వారి కుటుంబ సభ్యులను పరామర్శించవచ్చు. కానీ ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా అశబ్దంగా ఉన్నాయి. ఆయన ఉపన్యాసం అంత విశ్లేషించిన అవసరం లేదు. 2-3 వ్యాఖ్యలు చూద్దాం. నేను సింహం వంటి వాడిని వేటాడతా అని లోకేష్ అన్నారు. అంటే ఏమిటి దాని అర్థం? ఎవరిని వేటాడతారు? ఆ గ్రామంలో హత్యకు గురైన వారి ప్రత్యర్థులను ఈయన వేటాడతారా? అది ఏ రకంగా కుదురుతుంది? చట్టం ప్రకారం వ్యవహరించాల్సిన ఆయన అలా మాట్లాడవచ్చా? మరో మాట చెప్పారు, తాను అన్ని గుర్తు పెట్టుకుంటానని, వ్యక్తిగతంగా తానే వడ్డీతో సహా బదులు తీర్చుకుంటానని ఆయన అన్నారు. అంటే ఇద్దరి హత్యకు ప్రతిగా నలుగురు హత్య చేస్తానని ఆయన పరోక్షంగా చెప్తున్నారా? లోకేష్ తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలియక అయోమయంతో మాట్లాడుతున్నారా? మరి అదే సమయంలో బందరు వద్ద జరిగిన హత్య కేసులో టీడీపీ నేతలు అరెస్ట్ అయితే అవి అక్రమ అరెస్టులు అని అంటారు. దీనికి ప్రామాణికత ఏంటో తెలియదు. చంద్రబాబు నాయుడు కూడా గత ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఇలాంటి మాటలు చాలానే మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశించి నానా మాటలు అంటున్నారు. సైకో అని, ఉన్మాది అని, రాజారెడ్డి రాజ్యాంగం అని, ఇలా ఒకటేమిటి రకరకాల అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. వ్యక్తుల క్యారెక్టర్ పై దాడి చేస్తుంటారు. లోకేష్ కూడా తండ్రి అడుగు జడలో నడుస్తూ ఒక అడుగు ముందుకు వేసి ఇలా మాట్లాడుతున్నారు. అంతేకాక ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా విమర్శలకు గురైంది. దానిపై వైసీపీ నేతలు మరింత తీవ్రంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కొందరు మంత్రులు లోకేష్ కు సమాధానం చెప్పడానికి గాను పరుష భాష వాడారు. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇంకా తీవ్రంగా విమర్శించారు. అనేకన్నా దూషించారని చెప్పడం కరెక్ట్ గా ఉంటుందని అనుకోవాలి. కానీ లోకేష్ ఇలా రెచ్చగొట్టి తద్వారా తనను తిట్టించుకోవడం లాభం అనుకుంటున్నారో ఏమో తెలియదు. కాకపోతే తెలుగుదేశం మద్దతు ఇచ్చే కొన్ని ఛానల్స్ మాత్రం లోకేష్ ను దూషించిన విషయాన్ని పక్కన పెట్టి వైసీపీ నేతలు తమ ఇష్టం వచ్చినట్లు లోకేష్ ను తిడుతున్నారని ప్రచారం చేసి సానుభూతి తేవడానికి ప్రయత్నించాయి. అయితే వాస్తవం ఏమిటో ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా కొంతవరకు తెలిసిపోతుంది. లోకేష్ వాడిన భాషతో కూడిన వీడియోలు సర్క్యులేషన్ లోకి వచ్చాయి. వెంటనే దానికి వైసీపీ నేతలు ఇచ్చిన సమాధానాలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఆయన సింహం అంటే కాదు అని, గ్రామ సింహం అని ప్రత్యర్థులు వ్యాఖ్యానించారు. అంతేకాదు, లోకేష్ కు సంబంధించిన కొన్ని అభ్యర్థుల వ్యక్తిగత ఫోటోల విషయంలో మరొకసారి ప్రస్తావనకు వచ్చింది. వాటన్నింటినీ విస్తరించడం ఇష్టం లేక ఆ విషయాలను సవిస్తరంగా నేను చెప్పడం లేదు. ఒక చావు ఘటన దగ్గరకు వెళ్లి తాను సింహం వంటి వాడినని ఎవరైనా చెప్తుంటారా? వడ్డీతో సహా బదులు తీర్చుకుందామనుకున్నామని అంటారా? నిజమే, మరణించిన వారి కుటుంబాలకు కోపం ఉంటుంది.
వారిలో కక్ష ఉంటుంది. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుందామని చెప్పి రావాల్సిన నేతలకు మరింత రెచ్చగొడితే కక్షలు మరింతగా పెంచడమే అవుతుందన్న సంగతి వీరు గ్రహించాలి. ఆ తర్వాత రోజు అనంతపురం జిల్లాలో మరో రెండు హత్యలు జరిగాయి. అక్కడ చనిపోయిన వారు వైసీపీ ఎమ్మెల్యేకి దగ్గరగారు. మరి అక్కడ టీడీపీ వారు హత్యలు చేయించారని వారు ప్రచారం చేయలేదు. ఎందుకంటే భూతగాదాలు ఇతర కక్షల కారణంగా అవి జరిగాయని భావించారు. అలాగే కర్నూలు జిల్లా కూడా పాత కక్షల కారణంగా జంట హత్యలు జరిగాయని అంటున్నారు. ఏ హత్య అయినా ఖండించవలసింది. రాజకీయ హత్యలైతే ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చు, కానీ వారు తెలుగుదేశంకు పనిచేశారు కాబట్టి రాజకీయ హత్యలుగా ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూడడం దారుణంగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో చక్రం తిప్పడం ఆరంభమైన తర్వాత ఈ ధోరణి బాగానే పెరిగిందని వాస్తవం. నిజంగా రాజకీయ హత్యలు అయితే ఆ తరహా రాజకీయ విమర్శలు చేయవచ్చు, ఎదుటి పార్టీపై ఆరోపణ చేయవచ్చు. చంద్రబాబు కూడా అక్కడి స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిపై ఆరోపణ చేయడం, ఆయన దీనిని ఖండించడమే కాకుండా ప్రతి సవాల్ చేయడం జరిగాయి. చంద్రబాబు కన్నా ఒక అడుగు ఎక్కువే వేయడం ద్వారా తన నాయకత్వాన్ని పెంచుకోవాలని తాపత్రయంలో ఉన్న లోకేష్ దూషణలకు దిగి తాను కూడా దూషణల పాలయ్యారు. సరే, అదే రాజకీయం అనుకుంటే ఎవరి ఏం చేయగలం? యువకుడిగా ఉన్నప్పుడు నిర్మాణాత్మక రాజకీయాలను అలవాటు పడి ప్రభుత్వ విధానాలపై అవసరమైన మేర విమర్శలు చేయడం, పార్టీని నిర్మించుకోవడం, పార్టీకి కొన్ని విధానాలు తయారు చేసుకోవడం, మేధోపరమైన చర్చల ద్వారా తన జ్ఞానాన్ని పెంచుకోవడం వంటివి చేస్తే రాజకీయంగా ఎదుగుతారు తప్ప తన తండ్రి చంద్రబాబు మాదిరి అదృష్టం కొద్దో గాలివాటుగానో లేక ఆ తర్వాత అవకాశవాదంతోనో రాజకీయంగా చేసి పెరిగిపోవాలనుకుంటే అది ఈ రోజుల్లో సాధ్యమవుతుందా అన్నది సందేహమే. దానికి లోకేష్ ఓటమే ఒక ఉదాహరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మొదట తన తండ్రి రాజశేఖర రెడ్డి ఆసరాతో రాజకీయాల్లోకి వచ్చిన ఆ తర్వాత ఆయన సొంతంగా కష్టపడి పైకి వచ్చారు. తనకంటూ ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని ముందుకు సాగుతున్నారు. తండ్రి కన్నా గొప్పగా చేస్తున్నాడని ప్రజలు అనుకోవాలని ఆయన తహతహలాడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో జగన్ కూడా ఒక మాటను తొందరపడి అంటే ఇదే తెలుగుదేశం నేతలు ఆయనపై ఎన్ని విమర్శలు చేశారో గుర్తులేదా? ఆ తర్వాత జగన్ ఎక్కడా తొందరపడకుండా ప్రత్యర్థులను ముఖ్యంగా చంద్రబాబు వంటి వారిని ఏది పడితే అది మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు చెప్పే విషయాల్లోని అబద్దాలను ఎండగడుతున్నారు. అసత్యాలను చెప్పడంలో చంద్రబాబుది అందవేసిన చెయ్యి అని, అవకాశవాద రాజకీయాలు చేయడంలో చంద్రబాబు మునగాడని ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తుంటారు. అది అన్ని వేళలా కలిసిరాదని 2019 ఎన్నికలలో ఓటమి అనుభవం చెప్తోంది. ఆ విషయాన్ని గమనించుకుని లోకేష్ జాగ్రత్తగా ఉంటే మంచిది. దానితో పాటు శుద్ధమైన భాషను, ప్రసంగాల రీతిని మెరుగుపరచుకుంటే భవిష్యత్తులో ఏమైనా జగన్కు పోటీ ఇవ్వగలుగుతారు. లేకుంటే అంతా భ్రాంతియేనా అన్న చందంగా లోకేష్ రాజకీయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరిస్తే, నాయకుల్ని చంపితే పార్టీ ఏదో అయిపోతుంది అనుకుంటా మీరు చాలా పొరపాటు పడుతున్నారు. అయ్యా ఫ్యాక్షన్ రెడ్డి, మీ తండ్రి కూడా ఇట్టాననుకున్నాడు, మీ తాత కూడా ఇట్టాననుకున్నాడు, ఏమైంది చివరికి గుర్తుపెట్టుకో. ఎక్కడికి పోదు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ పారిపోవడం కాదు. మేము ధైర్యంగా నిలబడతాం, ప్రజల తరపున మేము పోరాడుతాని ఈ ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిక జారీ చేస్తూ, ఇప్పటికి 27 మందిని అతి దారుణంగా మీరు చంపేస్తాం జరిగింది. ఇంకా పక్కన చూడండి, అచ్చెన్ నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు ఏమి, తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు ఏమి, అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు ఏమి, ధూళిపాలెం నరేంద్ర గారు ఏమి, ఇట్లా ఎంత అన్యాయంగా దొంగ కేసులు పెట్టి ఈరోజు మా నాయకుల్ని, కార్యకర్తలు హెరాస్ చేస్తే మేము వెనక్కి తగ్గుతాం అనుకుంటున్నారా? అయ్యా మేము సింహం లాంటి వాళ్ళం, మిమ్మల్ని మేము వదిలిపెట్టాం, వేటాడతామని కూడా ఇక్కడున్న నాయకులు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. మీరు మంచి పని చేయాలంటే అభివృద్ధి చేయండి, రాయలసీమకు 10 పరిశ్రమలు తీసుకురండి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయండి. మీరు చేతగానాలు కనుకనే ఈరోజు మా కార్యకర్తల పైన, మా నాయకుల పైన ఎదురుదాడి చేస్తున్నారు. బీ కేర్ఫుల్, సమయం వస్తుంది, అప్పుడు ఎవరినో పట్టుకోవచ్చు, ఎవడో కాపాడతారు అనుకుంటే మటుకు అటుపక్కన రాజకీయ నాయకులేమి, లేదంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారులేమి, వాళ్ళందరికి తగిన గుణపాఠం అని చెప్పి బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, ఇది చాలా బాధాకరం. ఇద్దరు నాయకులు ఈరోజు ఒకే కుటుంబానికి చెందిన అన్న తమ్ముడిని ఇంత దారుణంగా చంపుతాం నిజంగానే చాలా బాధాకరం. ఎస్, తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబంతో అండగా నిలబడతాం,
అన్ని రకాలుగా కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కూడా నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను కుటుంబాన్ని కూడా నేను ఆమిస్తం జరిగింది ఇంతే కాదు ఓపికని ఇంకా మీరు శిక్షించొద్దండి పరీక్షించొద్దండి మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారని ఇక్కడ ఉన్న కొంతమంది కుక్కలకి నేను హెచ్చరిక జారీ చేస్తూ మీడియా మిత్రులకు ఇప్పుడు నేను ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఉన్నారు కదా ఇక్కడ చాలా మంది మీ పార్టీకి చెందిన నాయకులే జిల్లాలో మీ పార్టీకి చెందిన నాయకులే జిల్లాలో ఉన్నారు కదా బాగా మొరుగుతున్నాయి కదా ఈ మధ్యన కదా సవాల్ ఇస్తున్నారు కదా ఛాలెంజ్ అన్నారు కదా yes పెట్టు సిబిఎన్ గారి పెట్టా మొగాడు తిను అంతేగాని పారిపోయి రాజీనామా చేస్తారు రాజీనామా చేస్తాను రాజీనామా పత్రం నాకెందుకయ్యా దేని పేర్లు చదవమంటా శ్రీకాంత్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి దామోదర్ రెడ్డి ఆయనతో పాటు 15 మంది ముద్దాలు ఉన్నారు ఇక్కడ ఈ పేర్లు ఎవరు చెప్పారు సొంత కుటుంబ సభ్యులు ఇప్పుడే చెప్పారు నాకు వాళ్ళే చెప్పారు నాకు ఇప్పుడు వాళ్ళ ముద్దాయిలు వాళ్ళపైన ఎందుకండి ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలా ఎందుకండి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు అరెస్ట్ చేయాలని అడుగుతున్నా 25 గంటలైంది ఇప్పటికి 25 గంటలు ఇప్పటికి ఎందుకు యాక్షన్ తీసుకోలా చెప్పమానండి ఎందుకు తీసుకోలా అంటే దీని వెనకాల ఎవరున్నారు తెలిసిపోతుంది ఎవరెవరికి ఫోన్ కాల్స్ నడిచాయో తెలిసిపోతాయి చిన్నాన్ని చంపినోడే చిన్నాన్ని చంపినోడే ఈరోజు ప్రజలను చంపుతున్నాడు అలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం బయట పెట్టుకోనండి ఎవరు చెప్పారు నీకు ఎమ్మెల్యే గారు చెప్పారా ఎమ్మెల్యే గారు చెప్పారా నీకు ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా నేను సూటిగా అడుగుతున్నా ప్రశ్న ఇది ఎమ్మెల్యే గారు చెప్తే ఓకే బయటకు పెట్టండి అయ్యా ఇది ఫ్యాక్షన్ దాడి అనేది క్లారిటీగా తెలుస్తుంది రాయలసీమలో పాత కక్షలు ఫ్యాక్షన్ అంటారయ్యా వీళ్ళిద్దరు పైకి వస్తున్నారు గ్రామంలో అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నారు గ్రామాన్ని కంచుకోటగా మార్చినందుకే దారుణంగా చంపేశారు ఈరోజు అదే జరిగింది ఇక్కడ ఇంకేది కాదు